భారీ వర్షాలతో ఇటు గుంటూరు జిల్లా తడిసి ముద్దయింది. ప్రతిపాడులో భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. డ్రైనేజ్ పొంగి పొర్లుతూ మురుగునీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. వంట సామాన్లు మొత్తం తడిసి ముద్దయ్యాయి. ఇక దాంతో ఇళ్లను విడిచి నిర్మాణంలో ఉన్న సచివాలయంలో తలదాచుకుంటున్నారు స్థానికులు. అతనే నీరు అల్లాడిపోతున్నాం. అసలు వాళ్ళకి దానికి నీరు ఇళ్ళలోకి వచ్చి పైన అవి కూడా కట్టుకుని ఎప్పుడు పడేది అసలు కళ్ళ మీద అయితే ఎన్ని చలి పని కూడా తెలియదు. అసలు అల్లాడిపోతున్నాం వాళ్ళు వచ్చినప్పుడు అంతే. ఇటు సత్తెనపల్లిలోను ఇదే సిచ్యువేషన్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరొచ్చి చేరింది. సుందరయ్య కాలనీ మొత్తం జలమయమయ్యింది. దాంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దని సూచించారు. వరద నీరు ఉధృతి ఎక్కువగా ఉందని, బయటకు వస్తే వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు పోలీసులు. Yeah.